ఏలూరు జిల్లా చింతలపూడి మండలం పాత చింతలపూడి గ్రామంలో రాజీవ్ థామస్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మారుమూడి థామస్ ఆది సహాయంతో చింతలపూడి నగర పంచాయతీ ప్రధాన కార్యదర్శి బోడ నాగభూషణ్ ఆధ్వర్యంలో 100 మంది వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు దుప్పట్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో చింతలపూడి నియోజకవర్గ టీడీపీ నాయకులు మారుమూడి థామస్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమకు ఉన్నదానిలోనే పేదవారికి, అనాథలకు, దిక్కులేని వారికి సహాయ సహకారాలు అందించి ఆదుకోవాలని, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే పేద ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అంది ఆర్థికంగా ఎదగడానికి అవకాశం ఉంటుందని, కాబట్టి ప్రతి ఒక్కరూ 2024లో చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేయాలని అన్నారు. దుప్పటిస్తున్నారు తీసుకుంటావా? అలాగే ఆయన గతంలో కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉండేవాళ్ళు. మన గ్రామంలో ఎలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసాం, మీరు ఎన్నో తీసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే ఇలాంటి ఇంకా 10 కార్యక్రమాలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఇవి ప్రభుత్వం వచ్చిన తర్వాత 4 సంవత్సరాల్లో మనకి ఎలా ఉందో ఏంటి అనేది మీరు చూస్తూ ఉన్నారు. ఊరు పరిస్థితి అసలు బాగాలేదు, గ్రామం పరిస్థితి. ఎవరిని అడగాలన్నా ఏమన్నా అంటే గ్రామ సచివాలయానికి వెళ్ళమంటున్నారు. గ్రామ సచివాలయానికి వెళ్తే వాళ్ళందరూ చిన్నపిల్లలు, వాళ్ళకేం తెలియదు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు, మనం వేసిన రోడ్లు, మనం కట్టిన డ్రైన్లు, మనం వేసిన వీధి దీపాలన్నీ కూడా మనం వేసుకున్న మన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో వేసిన వీధి పంపులు. ఇది కాదు ఎమ్మెల్యే సీట్ ఆశించి ఏదో అప్పుడప్పుడు వచ్చి షో చేసి వెళ్ళటం కాదు. ఇది నా బాధ్యత, నా సేవ, మీరు గుర్తుపెట్టుకొని కార్యక్రమాలు చేసామని. మరి 460 పెన్షన్లు ఇక్కడ ఇస్తున్నారంట, ఏ గ్రామంలో కూడా లేదు. నేను చాలా ఆశ్చర్యపోయాను. మీకోసం మరి వాళ్ళు అహర్నిశలు కృషి చేస్తూ ఉన్నారు. గెలిచినా ఓడినా, పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా, మరి అలాంటి వ్యక్తుల్ని మనం మర్చిపోకూడదు. మనకి సహాయం చేసే వ్యక్తుల్ని కాబట్టి వాళ్ళ అడుగు జాడల్లో మీరు నడుస్తూ వాళ్ళు చెప్పినట్టుగా విని మరి రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటేయండి. మీ జీవితంలో వాళ్ళు ఇంకా మంచి పనులు చేయడానికి అవకాశం కల్పించిన వాళ్ళు అవుతారు కాబట్టి సైకిల్ గుర్తుకు ఓటేసి చంద్రబాబు నాయుడు గారు మీకు అందరు కబుర్లు చేయటం ఎవరు చేయరు కదా. ఎవరు చేస్తారు? మన ఇంటి పక్క ఉంటోళ్ళతోనే మనం మాట్లాడడం. ఒక్కోసారి అలాంటి స్వభావం ఉన్న, బలహీనతలు ఉన్న మనం మన బలహీనతల్ని తగ్గించుకొని ప్రభువు చెప్పిన మార్గంలో మనం అందరం నడిస్తే